ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఐశ్వర్య, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. ఎవరు చేశారమ్మా ఇదంతా? పూర్ణిమ వదిన. పూర్ణిమ? ఏంటి ఐశ్వర్య చెప్పేది నిజమా? అవును వదిన, పూర్ణిమ వదినే చేసింది ఇదంతా. అసలు ఏం జరిగిందమ్మా? ఏంటి వదిన, ఏం చేస్తున్నావు? ఏయ్, ఏంటి ఇది వదిన? ఏంటి వదిన? ఏయ్, ఏంటి? ఐషు, నువ్వేం భయపడకు. పూర్ణిమే కాదు, ఆ దేవుడే అడ్డొచ్చినా ఈ పెళ్లి ఆగనివ్వను. ఆ పూర్ణిమ సంగతి నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? భయపడకు. ఏయ్ చెప్పు, దక్ష ఎక్కడా? దక్ష ఎవరు మేడం? ఇంత జరిగా కూడా దక్ష ఎవరో మీకు తెలీదా? దక్ష, ఐశ్వర్య ఇద్దరిని కదా తీసుకొచ్చారు, ఎక్కడ దక్ష? అయ్యో లేదు మేడం, మేము ఐశ్వర్యని మాత్రమే అక్కడి నుంచి తీసుకొచ్చాం. మేడం, దక్ష సంగతి మాకు తెలీదు. నిజం చెప్పకపోతే కాల్చి పారేస్తాను. మీరు కొట్టినా చంపినా ఇదే నిజం మేడం. దక్ష ఎవరో మాకు తెలీదు. నిజానికి ఈ పని చేయడం మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ రాజ్యం గారు మమ్మల్ని ఫోర్స్ చేసి ఈ పని ఒప్పించారు. డబ్బు ఎక్కువ ఇస్తామన్నారు, అందుకు కక్కుర్తి పడి ఒప్పుకున్నాం. ఐశ్వర్య చెప్పినట్టు పూర్ణిమ గారే మొత్తం మంది ఇచ్చారు. స్పృహ తప్పిన తర్వాతే